హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ముప్పై తేదీ వరకు ఉండే వార ఫలాలు ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే చాలా మంచి మంచి వీడియోస్ ఆస్ట్రాలజీ గురించి వాస్తు గురించి నా ఛానల్లో ఉంటే తప్పకుండా ప్రయత్నించండి చూడండి అలాగే లైక్ చేయండి శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాసుల వారికి ప్రారంభంలో చాలా బాగుంటుంది ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు కొన్ని రాసుల వారి మనసు చాలా సంతోషంగా ఉంటుంది దీనివల్ల సానుకూలంగా ఉంటారు ఉద్యోగులకి ఈ వారం మిశ్ర ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో మీరు అధిక భారాన్ని కలిగి ఉంటారు కానీ మీరు పై అధికారుల నుండి అలాగే సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు కూడా పొందుతారు మీరు మీ పనులు మరింత సులభతరం అవుతాయి వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కఠిన పోరాటం తర్వాత మంచి లాభాలు పొందుతారు మీరు పెద్ద వ్యాపారవత్త అయితే మీ కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు మీ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఇంకా కొన్ని రాసుల వారికి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీకు ఇంట్లో పెళ్లి చేసుకునే సోదరులు లేదా సోదరి వంటి కాలంలో వారి వివాహం గురించి చర్చించవచ్చు మరి అన్ని విషయాలు మరి పన్నెండు రాసులకి ఎలా ఉన్నాయి ఒక్కొక్క రాశికి చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది ముఖ్యంగా వ్యాపారవేత్తలు మంచి లాభాలను పొందుతారు ఈ వారంలో లాభం పొందడానికి మీకు అనేక అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే ఈ వారంలో మీరు మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఉద్యోగులు కష్టపడి పని చేయాలి అలాగే కొత్త మీ మీకోసం తెరవబడి ఉంటాయి ప్రత్యేకించి మీరు విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటే త్వరలో మీ కళ నెరవేరుతుంది ఆర్థికంగా ఈ వారం మీకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఈ పండుగ సీజన్లో ఖర్చుల జాబితా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి ఆలోచించకుండా ఖర్చు చేయవద్దు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఈ కాలంలో ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీరు చాలా ఆందోళన చెందుతూ ఉంటే మీ ఆందోళన తొలగిపోతుంది మీరు మీ ప్రియమైన వార మీరు మీ ప్రియమైన వారి ఆరోగ్యం విషయంలో మెరుగుదల కూడా కనిపిస్తుంది మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీకు మూత్రపిండ సంబంధిత వ్యాధులు ఉంటే ఇంతకుముందు ఈ కాలంలో మీ సమస్య కొంచెం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి కుటుంబ పరంగా ప్రతికూలంగా ఉంటుంది ఈ కాలంలో ఇంట్లో వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి మీ ఇంటి పెద్దలతో మీ అనుబంధం దెబ్బ తినొచ్చు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి ఈ వారం మీ లక్ష్యం ఏదైతే ఉందో వాటికి అనుకూలంగా పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి మరోవైపు మీరు నిరుద్యోగులుగా ఉండి ఎక్కువ కాలం ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు మీ ప్రయత్నాలను పెంచుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు మీ పరిచయాలు సలహా అలాగే మీరు మీ స్నేహితులు లేదా పరిచయస్తుల ద్వారా సహాయం తీసుకోవడం మంచిది ఇక వ్యాపారం చేసేవారు ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది ఎలక్ట్రానిక్స్ అలంకరణ వస్తువులు స్వీట్లు పండ్లు ఇలా చిన్న చిన్న వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆశించిన ఫలితాలను పొందే బలమైన అవకాశాలు కూడా ఈ వారంలో ఈ వారం ఆరోగ్యపరంగా మీకు మిశ్రమంగా ఉంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి వ్యాపారవేత్తలు అయితే ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి మీ ఖాతాలను సరిగ్గా ఉంచుకోవడం మంచిది మీరు ఆటంకాల కారణంగా ఆర్థికంగా నష్టపోవచ్చు మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారైతే భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించాలి వివాదాలు వాదనలు వ్యాపారంలో మీకు కనిపించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీ రహస్య శత్రువులు కూడా మీకు చురుకుగా ఉంటారు ఇక ఉద్యోగస్తులు ఈ వారం చాలా బిజీగా ఉంటుంది ఈ కాలంలో పని భారం ఎక్కువగా ఉంటుంది కానీ మీరు మొత్తమైన దాన్ని అందించగలుగుతారు ఈ కాలంలో మీ వైవాహ జీవితంలో అసమ్మతి మీకు ఎదురే అసమ్మతి ఎక్కువగా ఉండొచ్చు పనితో పాటు మీరు మీ జీవిత భాగస్వామి కూడా శ్రద్ధ పెట్టడం మంచిది ఇది కాకుండా పిల్లలకు సంబంధించిన ఆందోళనలు కూడా మిమ్మల్ని వెంటాడుతాయి ఆరోగ్యపరంగా వారం ఏదైనా చిన్నపాటి సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ వారం మంచి ఫలితాలను పొందవచ్చు ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితంలో ఈ కాలంలో ఒక అందమైన మలుపు ఉంటుంది మీరు ఒంటరిగా ఉంటే జీవిత భాగ భాగస్వామి కోసం మీ శోధన ఈ కాలంలో మరి ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఈ రాశికి చెందిన వివాహ అయిన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వారంలో మీరు మీ జీవిత భాగస్వామితో చాలా శృంగార సమయాన్ని గడుపుతారు మీ ఇద్దరి మధ్య బంధం బలంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు పొదుపే ఎక్కువ దృష్టి పెట్టాలి మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి పనికి సంబంధించి ఉద్యోగులు ఈ వారం సుదూర ప్రయాణాలు చేయవచ్చు ఈ సమయంలో మీరు పురోగతిని పొందడానికి చాలా కష్టపడతారు మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా మరి వ్యతిరేకత కనిపిస్తుంది మీరు ఎక్కువ సమయం వైద్యులు ఆసుపత్రి చుట్టూ తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇది కాకుండా మీరు సుదీర్ఘ వైద్య బిల్లులను కూడా చెల్లించాల్సి ఉంటుంది మరోవైపు ప్రతికూల పరిస్థితులు మీరు మీ జీత భాగస్వామి నుండి ఉన్నప్పటికీ మీరు మద్దతు కూడా పొందుతారు మీ ప్రేమైన వారి ప్రేమ మద్దతు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి ఇక ఈ సమయంలో ఉపాధి వ్యక్తులు తమ ప్రతిభను చూపించడానికి మంచి అవకాశాన్ని పొందుతారు మీరు మీ ఉత్తమమైన దాన్ని అందించగలిగితే త్వరలో మీరు పెద్ద పురోగతిని సాధిస్తారు బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులకి ఈ వారం బిజీగా ఉంటుంది ఈ వారంలో పని భారం ఎక్కువగా ఉంటుంది మీరు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ కాలంలో మీరు మీ పనికి సంబంధించిన పత్రాల గురించి పని జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు ఈ సమయం మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యరాశి రాశి వారికి సేల్స్ మార్కెటింగ్ సంబంధించిన వారైతే ఈ వారు మంచి ఫలితాలు రాబోతున్నాయి మీ ఆగిపోయిన పని పూర్తవుతుంది అలాగే మీ కృషికి మీరు చాలా ప్రశంసలు పొందుతారు ఫర్నిచర్ వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మంచి ఆర్థిక లాభాలు పొందుతారు మార్కెట్లో మీ స్థానం కూడా బలంగా ఉంటుంది మీరు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే దాని ప్రమోషన్స్పై మరింత శ్రద్ధ పెట్టాలి ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీకోసం మీ ప్రియమైన వారి కోసం కొన్ని ముఖ్యమైన కొనుగోలును కూడా చేయొచ్చు ఇది కాకుండా మీరు ఇంటి అలంకరణలో మార్పులు లేదా మరమ్మతుల కోసం కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో పారదర్శకత ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి తులారాశి వారికి పని విషయంలో ఈ వారం చాలా అదృష్టంగా ఉంటుంది కార్యాలయాల్లో మీ స్థానం బలంగా ఉంటుంది దీంతోపాటు మీ భాష కానీ ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం కూడా మీకు అందబోతుంది మీరు ఇటీవల కొత్త ఉద్యోగంలో చేరినట్లయితే ఈ వారంలో మీరు చాలా నేర్చుకుంటారు విదేశీ కంపెనీలో పనిచేసే వ్యక్తుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది మరోవైపు వ్యాపార వ్యక్తుల పనులు సానుకూల మార్పులు ఉంటాయి మీరు పెద్ద నష్టాల్లో దేనినైనా భర్తీ చేయడానికి మీకు అవ అవకాశాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి చిన్న వ్యాపారులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ వారం మీకు చాలా అనుకూలమైన రోజులు ఈ సమయంలో మీరు లాభం పొందుతారు మీ జీవిత భాగస్వామితో సంబంధాలు క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకరినొకరు నిందించుకోవడం మానుకోవడం మంచిది అలాగే దీనివల్ల మీ పిల్లలపై కూడా చెడు ప్రభావం ఉంటుంది ఈ వారం ఆరోగ్య విషయంలో చాలా ఖర్చుతో కూడుకున్నదిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ కూడా ఉంచుకోవడం మంచిది లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి రుచికి రాసి వృత్తికి రాసి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధమవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి అవకాశాన్ని పొందుతారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది మరోవైపు మీరు మీ అధ్యయనాలు పూర్తి చేసి ప్లేస్మెంట్ పొందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అంటే మీకు సానుకూలంగా ఉన్నది అంటే ఉద్యోగం పొందే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి వ్యాపారస్తులైతే ఈ వారం వ్యతిరేకత ఉంది మీరు ఆర్థికంగా నష్టపోతారు ఇది కాకుండా మీ ముఖ్యమైన పనులు అడ్డంకులు కూడా ఉంటాయి మీరు మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవిస్తారు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవద్దు మీ కుటుంబ జీవితంలో విభేదాలు తొలగి మీ ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది మీ జీవిత భాగస్వామితో ప్రేమ బలపడుతుంది ఆర్థిక పరంగా వారం మీకు మంచిగా ఉంటుంది ఆరోగ్య పరంగా వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి ధనసు రాశి వారు వ్యాపారులు ప్రారంభంలో చాలా బాగుంటుంది ప్రత్యేకించి మీరు బట్టల వ్యాపారం చేసేవారైతే ఈ సమయంలో మీరు రెట్టింపు లాభాలను పొందుతారు అలాగే ఇనుము వ్యాపారులు కూడా మంచి ఆర్థిక లాభాలను పొందే బలమైన అవకాశం ఉంది ఉద్యోగస్తులు ఎక్కువగా అవకాశాలు అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి పెరిగే మీ ఆదాయం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి ఆఫీసులో మీ అనుకూలత సృజనాత్మకత ద్వారా మీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకోగలుగుతారు మీ ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మెరుగుదల కూడా ఉంటుంది ఈ కాలంలో మీరు మీ అవగాహనతో మంచి డబ్బు సంపాదించగలుగుతారు మీరు మీ అప్పులను వీళ్ళని త్వరగా వదిలించుకోవాలని ప్రయత్నిస్తుంటే మీరు మీ ఆర్థిక నిర్ణయాలను తెలివిగా తీసుకోండి మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉండబోతుంది ఈ సమయంలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మీ ప్రీమియర్ వారి నుండి మీకు పూర్తి లబ్ లబ్ధి లభిస్తుంది మీరు ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ఎక్కువసేపు ఉపయోగిస్తుంటే మీరు మీ కళ్ళను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఇక మకర రాశి మకర రాశి ఉద్యోగులు ఈ వారం గొప్ప గౌరవాన్ని పొందుతారు మీరు ఉత్తమమైన వాటిని ఇవ్వగలుగుతారు మీ ఉత్తమ పనితీరు మిమ్మల్ని ఇతర సహోద్యోగుల కంటే ముందు ఉంచుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ వారం కొత్త కొత్త మార్పులు ఎదురు కాబోతున్నాయి అలాగే మీపై బాధ్యతల భారం కూడా ఎక్కువగా ఉంది ఇక రిటైల్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ వారం లాభదాయకంగా ఉంటుంది ఇక రెస్టారెంట్కు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రయోజనాన్ని పొందుతారు ఇక భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులైతే కొంత కష్టంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ కాలంలో ఏదైనా పని అకస్మాత్తుగా మధ్యలో చిక్కుకుపోవచ్చు అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఆ సమస్యలు కూడా త్వరలో పరిష్కరించబడతాయి ఇక కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ సమయంలో ఇంట్లో వివాహ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు ఇక ఆర్థిక పరంగా ఈ వారం మెరుగ్గా ఉంటుంది మీరు కొత్త ఆదాయ వనరులు పొందే బలమైన అవకాశం ఉంది మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీరు ఎముకలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి పని విషయంలో ఈ వారం కొన్ని కొత్త సవాళ్ళు ఎదురవుతాయి మీరు వ్యాపారం చేస్తే మీరు చట్ట వనరుల వ్యవహారంలోకి చిక్కుకోవచ్చు ఇది కాకుండా మీకోసం చాలా డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు మీరు మీ తప్పుల నుండి నేర్చుకోవాలి లేదంటే భవిష్యత్తులో మీ సమస్యలు పెరుగుతాయి మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో చర్చకు దూరంగా ఉండాలి పై అధికారులతో మీ ప్రవర్తన చక్కగా ఉంచుకోవడం మంచిది పనితో పాటు మీరు మీ ప్రసంగంపై శ్రద్ధ పెట్టాలి ఈ వారు ఆర్థిక మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి అవసరానికి మించి ఖర్చు చేయడం మానుకోవాలి ఇది కాకుండా మీరు రుణాలు ఇవ్వకుండా ఉండాలి మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం ప్రయాణం చేయ అవకాశాన్ని పొందవచ్చు మీ ప్రేమైన వారితో గడిపిన ఈ క్షణాలు మీకు స్థిరస్మరణీయుగా ఉంటాయి మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు మీరు మూత్రానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా బాగుంటుంది ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది మీరు సానుకూలంగా ఉంటారు ఇక ఉద్యోగులకి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు అధిక పని భారాన్ని కలిగి ఉంటారు కానీ మీరు మీపై అధికారుల నుండి సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు పొందుతారు ఇది మీ పనిని మరింత సులభతరం చేస్తుంది వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కఠినమైన పోరాటం తర్వాత మంచి లాభాలు పొందవచ్చు మీరు పెద్ద వ్యాపారవేత్త అయితే మీ కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు మీ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవాలి ఒక చిన్న తప్పు మీకు హాని కలిగిస్తుంది మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీకు ఇంట్లో పెళ్లి చేసుకునే సోదరుడు లేదా సోదరి ఉంటే ఈ కాలంలో వారి వివాహం గురించి చర్చలు రావచ్చు ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామిని ప్రత్యేక ఆశ్చర్యాన్ని కూడా పొందవచ్చు మీ మధ్య సంబంధం బలంగా ఉంటుంది మీ వైవాహ జీవితంలో ఆనందం కూడా ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడికి దూరంగా ఉండడం మంచిది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్